ఈ తెలుగువారి నూతన సంవత్సరాన్ని నవ్వులతో ప్రారంభించి సంవత్సరం మొత్తం నవ్వుతూనే ఉంటారని కోరుకుంటూ ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నువ్వు వీడియో మొదలెట్టిరా. ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకు నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను. పద పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం, మిగిలే అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అక్కడ ఇప్పుడు ఇదంతా చెప్పి బాంబు వెళ్తుందో మీరున్నండి నేను అడుగుతాను బాంబు నీకు పేలితే ఒకటి నాకు పేలితే ఒకటి ఏంటి ఏం మా మోడకేలు ఎలా ఇచ్చావు అందరికీ అయితే కేజీ ఐదు వందలకి వేస్తున్నానమ్మా తీసుకోయమ్మా ఏమండి ఐదు వందలు అంతండి నాలుగు వందలకి ఇచ్చేస్తుందంట నాకేం సెవులు దొబ్బేలేదు విన్నాను ఇది కదా అమ్మ సంచి పట్టమ్మా నాలుగు వందలు అంచి చెప్పి పేక పట్టేసావు కదా ఇంకేం పడతాం మేము సంచి ఏడు బాబు నాలుగు వందలకి అలాగైపోతున్నావా ముందుకెళ్ళు ఆరు వంద
చెప్తారు వాళ్ళు సొమ్మేం పోయింది కాయ రేట్లు చెప్పమని తోట రేట్లు చెప్తున్నారు మాది ఈ ఊరే నువ్వే తట్టు ఒప్పుకుని వేరే ఊరు నుంచి వెళ్ళిపోవచ్చావు అయితే అంతస్తం అయితే చెప్పు 150 ఇస్తాను 2 కేజీలు వేసి అమ్మో ఇదేడమ్మా ఇదే ఇంకెందుకు ఆ 150 కూడా నువ్వే ఉంచుకుని తట్టట్టుకు వెళ్ళిపో ఏమే సంచి దానికి ఇచ్చేయే తట్టపట్టుకు వెళ్ళిపోదాం గొప్పటి పేరు మీద దొరికింది ఊతిగా వస్తే వాళ్ళకాడ మీద కూడా ఇల్లు కట్టించినట్టుగా ఉన్నాడు తాటట్టుకెళ్ళిపోతాడు పండుకనే మొఖమేనా బాబు నీది పండమ్మే మొఖమేనేటి అయినా ఇవి కాయలు చూడవే మామిడికాయ కనిపెట్టినాడు వచ్చాడు పండకాయ సెత్తుడట అయినా ఏమండి వీళ్ళతో గొడవలు ఎందుకండి కొనుక్కుని వెళ్ళిపోదాం పదండి డబ్బులు చెట్టుకు కాస్తాయి అనుకుంటున్నావేటి చెట్టుకు మామిడికాయలు కాస్తాయి డబ్బులు కాదే రెండు మామిడికాయలు కొనడానికి ఎంత ఆలోచిస్తున్నాడో ఎలాంటి వాడితో ఎలా కాపురం చేస్తున్నావమ్మా నువ్వు నా కాపురం గురించి నీకెందుకే కేజీ 400 రావాలమ్మా రావాలే ఏం మాట్లాడుతుంటే అరుస్తున్నావేటి కొన్నోళ్ళతోనే మాట్లాడతాం మేము మాకేందుకే టైం వేస్ట్ గురుగారు ఏటిలగా మామిడికాయలు కొనడానికి వచ్చారా అవునండి ఇక్కడైతే కేజీ 600 కమ్ముతున్నారు మా షాప్కి వచ్చేయండి 500కే ఇచ్చేస్తాను మంచి కాయలు మీరే ఉంచుకోండి ఇక్కడ 400కి అమ్ముతుంటే 500కి ఇచ్చేస్తాడట ఏమే నువ్వు బండి ఎక్కే ఏమండి మరి రేపు ఉగాది పచ్చడికో పచ్చళ్ళే గిచ్చలేడు చెప్తున్నారు బండి ఎక్కే ఉగాది రోజు మామిడికాయలు కొనుక్కోకుండా ఇంటికి వచ్చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇదిగో నువ్వు కొనుక్కోకు నీకు కావాల్సిన మామిడికాయలే కదా ఎలాగైనా సెట్ చేస్తాను బాబా ఈ కంత్రి గడికి అప్ చెప్తే ఏదో కంత్రి పని అయినా చేసి తీసుకొచ్చేస్తారు మామిడికాయలు చిన్న వేలవేసి గేలవేసేద్దాం వీడికి రే మధు బాబా ఏనాన గారే ఇప్పుడు నేను చెప్పిన పని చేసావనుకో రేపు నీకు సర్ప్రైజ్ రా ఈయనకి నన్ను ఎప్పుడు సంప్రదించడమే తెలుసు సర్ప్రైజ్లు ఎత్తాను అంటున్నాడు ఏంటి సర్ప్రైజా ఏం సర్ప్రైజ్ నాన్నగారు ముందు నేను చెప్పే పని చేస్తానని చెప్పు అప్పుడే నీకు సర్ప్రైజ్ చెప్పండి నాన్నగారు కేంద్రయంతో పాటు సైకిల్ వేసుకుని వెళ్ళి చంద్రబాబుని తెచ్చేలా చీపురు కట్ట పట్టుకుని విజయనగరం మొత్తం తుడిచేలా పెద్ద చెరువును వైజాగ్ బీచ్ లో కలిపమంటారా చెప్పండి నాన్నగారు ఏదైనా చేస్తాను పోనీ బాత్రూమ్ ఏమైనా కడగమంటారా తెల్లగా వచ్చేది ఒరే యదవా ఏం చేసే ఎక్కర్లేదు మరి ఇంకేం చేయమంటారు నాన్నగారు నువ్వేం చేస్తావో తెలియదు కానీ పొద్దున్న కల్లా నాకు మామిడికాయలు కావాలి హౌ సిల్లీ యూ సే ఎంత చిన్న కోరికే నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారా సరే 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 ఎన్ని బస్తాలు రేయ్ బస్తాలేం అక్కర్లేదు ఓ 4-5 కాయలు తే చాలు చూస్తారు కదా నాన్నగారు రేపు పొద్దున్న కల్లా 10 బస్తాల మామిడికాయలతో మీకు అభిషేకం చేయకపోతే నా పేరు మధుసూదనే కాదు సర్ప్రైజ్ పట్టుకుని నన్ను సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉండండి ఎల్లు వస్తా కాదు కాదు బస్తాలతో వస్తా రే రే ఏడు ఎదుగుతున్నావు రా బ్లెస్ మీ డాడీ ఓరి డాసాలు ఒరే పిల్లి పిత్తురు నాడుకుంటలో ఎందుకు ఏటా నడకుండా మన గోవల్ షాప్ కొన్న ప్లేస్ కి వచ్చేయండి బుడతా ఏంట్రా ఆడు ఒక్కడే కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు ఎవడెవడికి ఎంత ఇవ్వాలో రాసుకొచ్చినట్టున్నాడు రా నా
అయితే పదా పదా ఒరే మధు ఇచ్చేస్తావా ఉండరా ఒరే బుడత వడ్డీ కలుపుతున్నట్టున్నాడ్రా ఒక నిమిషం ఆగు లెక్క ఫైనల్ అయిపోయిందిరా అయితే ఇచ్చిరా మధు ఏటిచ్చియాలరా ఇంకా కొయ్యలేదు రేపు ఉగాది కదా ఈ సంవత్సరం కాయలు ఎవరి తోటలో కొయ్యాలో ప్లాన్ గీసి మిమ్మల్ని పిలిచానరా నువ్వేట అడిగేస్తున్నావు ఒరే మధు నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని లెక్కలేసేస్తుంటే వీడికి ఇవ్వాల్సిన 300 ఇచ్చేస్తావేమో అని పరిగెట్టుకుంటూ వచ్చాడు రా బుడతడు ఒరే బుడత ఎందుకురా గతాన్ని అలా గుణపంతో తవ్వుతూనే ఉంటావు కప్పెట్టి వదిలేయచ్చు కదా నువ్వు ఇచ్చేస్తే నేనెందుకురా తవ్వుతాను రే దయచేసి డిస్టర్బ్ చేసి టాపిక్ డైవర్ట్ చేయకు ప్రస్తుతానికి ఫ్లోలో ఉన్న ప్లాన్ ఫాలో అయిపోండి అంతే ఇంతకే మహేష్ గడ ఎక్కడ ఇంకా రాలేదురా మధు ఇలాంటి ఆటలు కాదు రాకపోతేనే మంచిదిరా బాబు అదేంట్రా బుడత అలాగంటున్నావు మహేష్ గడ వింటే ఫీల్ అవుతాడు ఆయన తీసుకెళ్తే మనం ఫీల్ అవ్వాలి పోయిన సంవత్సరం ఏం జరిగిందో గుర్తులేదా ప్లాన్ మొదలెట్టినప్పటి నుంచి ఏడిపే ఆ ఏడిపే మిగిలింది చివరికి ప్లాన్ మనం వేస్తే పండగ పచ్చడి వన్య మ్యాచ్ చేసుకున్నాడు ఆయన దూరం పెడితే దరిద్రాన్ని దూరం పెట్టినట్టే ఆడు లేడని డల్ అయిపోద్దు ఆడు లేకపోతేనే చక్కగా 3 వాటలు వేసుకొని ముగించవచ్చు కొట్లో వ్యాపారం చేసి చేసి బాగా కమర్షియల్ అయిపోయాడు రా బుడతడు నా 300 ఇచ్చి అయితే పొగుడుతున్నాను రా బుడత ప్లాన్ బానే ఉంది కానీ మహేష్ గడికి చెప్పకుండా చేస్తే ఫీల్ అయిపోతాడేమో రా అలాగంటావా మనం వెళ్తున్న దారిలో మాట వరుసుకో మాట్లాడి వెళ్ళిపోదాం రా ఆడు ఎలాగో భయంతో రానంటాడు మనం కూడా ప్లాన్ ప్రకారం రెండోసారి అడగకుండా బాయ్ చెప్పేద్దాం వీడేట్రా కమర్షియల్ కెరీర్ పోకలా తయారవుతున్నాడు ఏంటి సరేనా సరేరా బుడత కానీ ఈసారి ఏ తోట అయితే ఈజీగా ఉంటదంటావు ఒక రాజు తోట కుక్కలు ఎక్కువ రంగరాజు తోట దెయ్యాలు ఎక్కువ ఫైనల్ గా పైడి రాజు తోట నేను చెప్తాను రా మధు రిస్క్ ఎక్కువ తుస్కేం కాదు కాయలు ఎక్కువ అక్కడికే వెళ్దాం పదండి సరే మహేసే ఏట్రా సరదాగా బాబుని పిలుస్తాడు బాబు వచ్చాడేట్రా ఇంకా మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నా సరదాగా ఈ లోప మీరే వచ్చారు సరదాగా ఇటైంది అంకుల్ మన మహేష్ గడ ఏం చేసుకున్నాడా ఆడక్కడే ఏం చేస్తాడ్రా సరదాగా సింగిల్ గా బోల్ చేసుకోవచ్చే ఏదన్నా చేస్తే మీరందరూ కలిసే చేయాలి కదా సరదాగా ఆ పని మీద ఉన్నాం అంకుల్ సరదాగా సరే గాని నేను మీ నలుగురికి ఓ పని చెప్తాను మీరందరూ ఆ పని చేస్తారు అనుకోండి నేను మీ అందరినీ సరదా పెడతాను సరదాగా ఇప్పుడు కాంపిటీస్ కితకతలు కట్టి పెడతారేంటి లేదురా సరదాగా రేపు పండగ కదా ఊర్లో ఎక్కడ చూసినా పొగిరిగాల్లే మన మంచితనంతో తోటకి కంచేయకుండా వదిలేసాం సరదాగా ఆ మంచిని చూసి పోయినాడాది అందరు కలిసి ముంచేశారు సరదాగా అందుకే తోటలో పూత కాయలు కొమ్మలు కంగాలు అవ్వకుండా మీ అందరినీ కాపలా ఉంచుదాం అనుకుంటున్నాను సరదాగా పొద్దున్నేసి ఎవడ మొహం చూసామో ఏటో ఎవరికి కనిపించకుండా కాయలు కొట్టేద్దాం అని మనం వెళ్తాంటే ఆ కాయలే మన దగ్గరకు వచ్చాయి కదరా నిజమేరా మధు దొంగడు చేతికి తాళాలు గుర్తి ఇచ్చినట్టు తోటను మన చేతిలో పెడతాడు అంకుల్ సరదాగా ఒరే ఏం మాట్లాడుతున్నారా మీ ఇద్దరు అది మన మహేష్ గడి తోట కదా ఒరే బల్లి ఎదవ పని చేస్తున్నప్పుడు ఎథిక్స్ చూస్తే ఎదగలేమరా ఆ తోట మహేష్ గడిదని నీకు తెలుసు నాకు తెలుసు మహేష్ గడికి తెలుసు ఆ తోటకు తెలియదు కదరా నిజమేరా కానీ ఆడుంటుండగా ఎలా కోస్తావురా నువ్వు ఆయన తోటలో 10 నిమిషాలు పక్కకి తీసుకెళ్తే ఆ 10 నిమిషాల్లో 10 మూటలైనా చక్క పెట్టేస్తాం ఒరే ఆడి గాని తెలిస్తే ఫీల్ అవుతాడేమో అనరా ఫీల్ ఆడికన్నా ఎక్కువ నువ్వు ఫీల్ అయిపోతున్నావు ప్లాన్ లో ఉంచాలి తీసేయాలా వద్దొద్దు ఉంటాను ఉంటాను సరే మూసుకొని పదా ఏట్రా మ్యాటర్ చెప్తుంటే అందరు మధ్యలోనే మాయమైపోయారు సరదాగా పాపం మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న తోటకు కష్టం వస్తే మా వంతు కృషి చేసి కాపాడదామని చర్చించుకుంటున్నాం అంకుల్ ఇప్పుడు చర్చకి ఎందుకు రా మధు ఎవరు నోర్మి మేము కూడా రెడీరా మహేష్ నీళ్ళందరూ ఇక్కడ వచ్చేస్తున్నారు రెడీ నీతో పాటు తోటలో కాయలకి కాపలాకి వస్తున్నారు రా సరదాగా నీళ్ళందరూ ఎందుకు రెడీ నేను ఒక్కడిని సరిపోతుంది కదా ఒరే బాబు నువ్వేమైనా మాయాద్వీపంలో ఒంటికని రాక్షసుడు వేటి నిన్ను చూసి అందరూ భయపడి వెళ్ళిపోవడానికి ఒక్కడవే ఉన్నావని చూసుకొచ్చారనుకో నేనుండగా కాయల్ని ఎవరు కొడతారా నేను అన్నది కాయల్ని కాదు నిన్ను ఒరే పొట్టి పొడతా ఒరే మహేష్ నువ్వు ఇలా రారా సరదాగా బయట ఒక ముగ్గురిని నీకు తోడుగా అక్కడ పెడదామంటే 1500 అడుగుతున్నారు సరదాగా ఒక్క రాత్రికి 1500 ఎందుకు చెప్పు అదే ఈ ఎదవలనుకో 2 కాయలు ఇచ్చేస్తే పడుంటారు సరదాగా నీకు కూడా టైం పాస్ అయిపోద్ది సరదాగా ఎలాగుంది నా మాస్టర్ ప్లాన్ సరదాగా వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా మహేష్ సరదాగా ఒకరికొకరు తోడుంటూనే తోటకు కూడా కాపలా కాసేయచ్చు సరదాగా ఆ మహేష్ గారి ఫేస్ చూస్తుంటే ఆడికి ఇష్టం లేనట్టు ఉంది అంకుల్ ఎవరైనా కాయలు కోస్తే మేమే కోస్తామని చెప్పేసి ఎలా ఉన్నాడు ఏ పడతా ఓవర్ యాక్షన్ చేసింది చాలు పదండి వెళ్దాం వెళ్తున్నాడే జాగ్రత్త రా సరదాగా ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి సరదాగా సరే అంకుల్ నైట్ వచ్చినప్పుడు బిర్యానీ తెచ్చండి సరదాగా చారుని 2 ఒడియాలు వేపిస్తే సరిపోయిద్ది మేమిద్దరమే కదా ఎవరినన్నారే నువ్వు వెళ్ళిపో 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 మీ ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపో
నీ మంగళసూత్రనే. ఆ ఈ వేషం ఏంటా నాన్న, గజదొంగలాగా ఉన్నానా? గజదొంగలాగా ఉన్నానా? అయితే ఇంకేం కోసం అడక్క మరి. రేపు పొద్దున్నే మామిడికాయలతో వస్తాను, కోసుకుంటూ మాట్లాడుకుందాం. ఇల్లు తండ్రి రానా? సుఖీ బాబా, ఇదేరా మా తోట? మాకు తెలుసులేరా. నీకెలా తెలుసురా? మీ నాన్న ఏ విషయమైనా ఇద్దరికే చెప్తాడు. ఇద్దరికా? ఎవరికే? అడిగినోడికి అడగనోడికి. నిజమేరా మధు, మొన్న మధ్య మా నాన్న వెళ్తుంటే ఆఫీస్ మరి చూపించాడట. ఏటి తోటని? అందుకే నేను మీతో రానన్న. నీకంత ఇబ్బంది ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, మేము లోపలికి వెళ్తాం. ఒరే బుడతా నిన్ను. ఒరే మన తోట కాపలా కాయడానికి వచ్చావురా, తగులాడుకోవడానికి కాదు. పదండి లోపలికి వెళ్దాం. కరెక్ట్ చెప్పావురా బల్లి. మాట మాత్రం మంచి టెంప్టింగ్ ఉంది, పదండి. ఒరే మైసం మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటది అంటావురా తోట? దగ్గర దగ్గర రెండు ఎకరాలు ఉంటదరా. దగ్గర దగ్గర అట, రెండంటే దగ్గరగానే ఉంటాయి. రెండు ఎకరాలంటే తెల్లారులు తిరగాలైతే. ఒరే తెల్లారులు అంటే నా వల్ల కాదురా బాబు. అయితే తిరక్రా, వాటల మేము ఇద్దరం వేసుకుంటాం అయితే. ఒరే ఏట్రా వాటలు అంటున్నారు? మీ తోట వాటం బాగుందని చెప్తున్నాను బుడతలు గారా. ఒరే వాటం అంటే ఏట్రా మధు? పాలిథిన్ కవర్ మొహం వేసుకొని కవర్ చేయడం కూడా రాదు ఎవరికి కదా. కాపలా కుక్కలు ఏమని కన్ఫర్మ్ చేసుకున్నాకే కదరా నాన్న ఈ తోటలో కన్న వేయడానికి వచ్చాం. మరి ఇప్పుడు ఏటం మరి మామిడి చెట్ల మధ్యన మురుగుతుంది ఉండొస్తుంది. రుపుతేరా మస్తానా, కొరుకుంది ఇస్తానా. ఇలా కుక్కలకైనా కాస్త కనికారం ఉంటది కాని ఈయన కొడుకులు మాత్రం చాలా హానికరం అమ్మరి. ఈ గెటప్ లో గానీ వీళ్ళకి కానీ దొరికామంటే వీధిలో వీరంగం ఆడతారా మరి. అర్జెంట్ గా దొరికిన కాయలు దొరికినట్టే కోసుకుని గామ్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోలే. ఒరే మధు, తోట కాయలతో ఫుల్ నిండిపోయింది కదరా. ఉండరా బుడతా, వాటాలు కూడా ఏక్కర్లేదు, వాటేసుకుని పట్టుకెళ్ళిపోవడమే. రే రే బుడతా ఆగరా, కొంచెం గ్యాప్ ఇవి కోద్దాం. నేను ఎక్కడ కోసానరా, అదే పైనుంచి పడింది. ఈ లీటర్ నానా చుట్టుముట్టి సరే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా రా నానా. ఒరే మధు, కుక్క చెట్టు ఎక్కినట్టుందిరా, అదే తెంపిసినట్టుంది. కుక్క తెంపిందా? అయితే ఓకేలే. ఒరే ఎవరారా, కుక్క చెట్టు ఎలా ఎక్కుతారా? సౌండ్ ఎఫెక్ట్ మార్చాలి. ఒరే మధు, కుక్క కాదురా ఆవులాగా ఉంది. సాధు జంతువు సాదాగా ఎక్కుంటది. ఒరే పిచ్చినా కొడకలారా, ఆవులు ఎక్కుతుందిరా చెట్టు. పాయింటే ఈ మేఘ జుట్టు కూడా కనిపెట్టేస్తున్నాడు ఈసారి. అటు ఇటు కాకుండా గుర్రం సౌండ్ చేద్దాం. అంటే గుర్రం సౌండ్ వస్తుంది కదని. చెత్తనా కొడకెళ్ళారా, మీకు ఇంకా అర్థం కావట్లేదే, ఎవడో పంచెట్టుకొని పైకి ఎక్కాడు. మనకు అర్థం కాకుండా నేషనల్ జియోగ్రఫీ సౌండ్లు అన్ని వేస్తాడు పైనుంచి. ఈ రోజు ఆడి పని చూడిపోలు, రెండో దిగుదామని. బాబు దిగిపో అమ్మా, చూసాం. గట్టి కోపండ్రా బాబు, మ్యాంగో మ్యాన్ ఆపిల్ కాదు నువ్వు దిగాలమ్మా. పడ్డరా పడ్డరా, మరి కాయలు కూడా పడ్డరా, సైడ్ చేసేయండి. నటండ్రా నా కొడుకు చెట్టుకి కట్టండ్రా. ఈయన మన ఊర్లో ఎక్కడ చూసినట్లేదురా. మరి వన్య మాస్టర్ మేకప్ వేస్తే ప్రపంచంలో ఏ మేకప్ ఆర్టిస్ట్ గుర్తుపట్టలేడరా నానా. పందిలా ఉన్న బాగానే పైకి ఎక్కాడరా. మరి ఏటనుకున్నారా నానా, మామూలుగా ఉండదు నాతోనే. మనం అనిపిద్దాం లేరా. అయ్యకుండా అంకుల్ గారు చెప్పండి చెప్పండి, మీ పేరేటి, మీ ఊరేటి, ఈ టైంలో ఈ తోటలో పనేటి? చెప్పేస్తారేట్రా నానా, ఇలా స్మూత్ గా అడిగితే చెప్పేస్తారేట్రా నానా. చెట్టు కేసు కట్టిన తర్వాత కొంచెం వైలెన్స్ ఉండాలి. అలా అడిగితే ఆడింది చెప్తారా మాది, కొంచెం వైలెన్స్ ఉండాలి. నా మైండ్ వాయిస్ ఇన్ని సడే ఏంటి కొంప తీసి. ఒరే బల్లి ఆ కర్ర అందుకోరా. వైలెన్స్ 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 ఐ డోంట్ లైక్, ఐ అవాయిడ్, బట్ వైలెన్స్ లైక్ మీ 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 మీ. నానా కొడుకురా, మీరు ఎన్నుకోట్నా తట్టించుకోగలరా నానా? నేను ఒరే మహేష్ గడి ఎట్రా ఎంత వైలెంట్ అయిపోతున్నాడు, మనం కూడా ఆ తోటలోకి దొంగతనానికి వచ్చామని అడిగి తెలిస్తే. రే నువ్వు ఆగ్రా పడతా, నేను చూసుకుంటాను కదా. రే రే మహేష్, అలా ఒక పాట దగ్గర గుద్దేస్తే మిగతా పాటలు అని ఫీల్ అవుతారా? నువ్వు ఇలా వెనక్కి వచ్చి నేను చెప్తాను.
ఈడేటర్ నాన్న పోయి నుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు. ఈడ ఆడకన్నా కోతినా కొడుకు ఎక్కడ గుద్దేస్తాడు ఏటో. నానమ్మ అది నీకు చాక్లెట్ ఇస్తాను చూసుకుద్దురా నాన్న. ఏంటి అంకుల్ మా ఆవిడ అని గుద్దాడు? అమ్మా అయ్యా అన్నాను కూడా ఇష్టపడట్లేదు నువ్వు. దొంగ కదా దెబ్బలు తిని తిని అలవాటైపోయి ఉంటది. ఈ అంకుల్ కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దాం. జస్ట్ వెయిట్ అండ్ సీ మ్యాన్. అర్జెంట్ ఏమోరా మా తోటగట్ట కంగారు చేసిగ్రా బాబు. కుళ్ళు జోకులు ఆపండ్రా. ఇద్దరు సీ అంకుల్ ఇదేటో తెలుసా దూలగొండ నీ లుంగి లైట్ గా పైకెత్తి దీన్ని కింద నుంచి పై వరకు పామేననుకో దొరదెక్కిపోతే పామేద్దాం. ఏంటి ఇదేం దూలరా నానా నానా ఉద్రా నానా రాయగ్రే. పసుపు చందనం గుణాల కలియక ఆకులతో చర్మానికి ఎంతో దొరదిచ్చే దూలా దూలా దూలగొండ నానా దొరదేస్తుందిరా నానా. ఏట్రా ఎంత దూలగుంట ఆకు రాసిన తర్వాత కూడా ఏమి అనట్లేదు. ఇడు ఇడు మనిషనా లేక దొంగ రోబోట్ అంటావా? నువ్వేం కొత్త ప్రయోగం చేస్తావురా నానా? మా మధుగాడు మీకు దూలగొండకు రాసే టైంలో నేను సైడ్ కెళ్ళి మీకోసం కొన్ని సేకరించుకొని వచ్చాను. ఏటమ్మా రేవి? నేను కొట్టు నుంచి తెచ్చుకున్న ఈ బెల్లం మొక్క, ఆ చెట్టు పొదల్లోంచి తెచ్చిన కండ చేములు, మీ లుంగిని ఇలా కొంచెం ముందుకు లాగుతా నేట అనుకోకండే. పెద్ద ప్లాన్ వేసాడ్రా పడతాడు. ఒరే నానా కండ చేమలు కడ్డ లేదత్తవా దారుణం నానా ఇది. నేను వేసింది మామిడి కేలరా నానా. మామిడి తోట వేసిన శిక్ష చేస్తున్నారు. టైటిల్ కండ చేమలు ది హోమ్ కమింగ్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంకుల్ పంచ్లో వెళ్ళిపోండి. అంకుల్ పంచ్లో కాంగ్రెస్ కార్టీలో ఫైటరా? రే ఎలాగుంది ఓవర్రా పడతా నానా నానా కరిచేత్తనేరా నానా. కండసేమలు కూడా అంకుల్ కన్న నేటి చేయలేపోయి ఉంటావా? అది ఎలాగుంది సౌండ్ ఏట్ లేదు మరి. ఒరే ఇలా కాదురా రక్తపాతం జరగాల్సిందే. మీరందరూ అడ్లేగండి. బలిడికేట్ ఎంత వచ్చింది? ఇదేంటో తెలుసా? నా మొలతాడుకున్న పెద్ద పిన్నీసు దీంతో. ఒరే పిన్నీసుతో గుచ్చిన ఏం అనట్లేదేట్రా. రాడు తీర్పని గజ దొంగలాగా ఉన్నాడ్రా. ఒరే నానా మీరు డిగ్రీ పూర్తి చేస్తారో లేదో తెలియదు కానీ నా మీద తొలి డిగ్రీ ప్రయోగించేస్తున్నారు కదరా నానా. ఏరా ఏడ్ చేస్తున్నారా సరదాగా? అరే ఇప్పుడే మన తోట నుంచి కాయలు దుబ్బుకెళ్ళిపోతే ఓ దొంగ దొరికాడు దాడి మాకు. ఆయన పట్టుకొని చెట్టు కట్టి కొల్లబుడిచేస్తున్నాం. ఒరే ఒరే అలా చేయకండి రా సరదాగా. ఆడు పోయాడనుకో మళ్ళీ మన మీదకి వస్తుంది సరదాగా. ఆడి కట్లిప్పేసి కాయలు తీసుకొని ఆడిని వదిలేని చెప్తాను సరదాగా. అలాగే డాడీ మా డాడీ వదిలి మాట్లాడు కట్లిప్పండి. ఒరే ఇంకొంచసేపు వైలెన్స్ చేద్దాంరా. నేనేమన్నా వైలనేటర్ నానా ఎంతలా వాయించేస్తున్నారు. మా డాడీ వద్దన్నారా వదిలేనండి. బతికి పో 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 పో. దేవుగాది మార్నింగ్. శ్రీ శోభకృత్ ఉగాది సంవత్సర పంచాంగాన్ని మనం. ఒరే మధు ఇదిగోరా ఉగాది పచ్చడి. చూసావాటమ్మా ఈ మధుగాడు వెళ్ళి మామిడికాయల మీద పడతా గానీ మన ఇంట్లో ఉగాది పచ్చడిలో మామిడికాయలు పడవా. ఈ విషయం అర్థమే మీ ఆయన నన్ను పంపించాడు మామిడికాయలకి. మా ఇద్దరికి ఏమన్నా దగ్గరుండి పెళ్లి చేసావేట్రా? మీ ఆయన అంటున్నావు? నాన్నగారు మీ ఆయన అనలేదండి ఆయన అన్నాను. యదవేషాలు చూరు నాన్నగారు. నాన్నగారు నిన్న మామిడికాయలు తెస్తే సర్ప్రైజ్ ఇస్తానన్నారు. మర్చిపోయానరా ఇదిగో. నాన్నగారు కళ్ళు మూసుకోమంటారా? అంత అక్కర్లేదులే ఇదిగో మొన్న మిల్లులో మా మేనేజర్ గారు బర్త్డే అయితే అందరికి ఆశా చాక్లెట్లు పంచాడు. అదే నీకు ఇద్దాం అనుకున్నాను. మేము నీ మీద పెట్టుకున్న ఆశల కన్నా ఈ ఆశ పెద్దదేం కాదులేరా. అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఎంత పని అయిపోయింది నాయన. బాధ నాదైతే ఏడు బయట వినిపిస్తుంది.
లెక్కల మాస్టర్ అని చూడకుండా మక్కలు ఎరగొచ్చారు కదరా నాన్న. అయ్యయ్యో, కర్రసాము నేర్చుకుని మూలన ముసలిదాని మీద ప్రతాపం చూపించినట్టు మా ఆయన దొరికాడేంట్రా మీకు? మీ జిమ్మడ, మీ చేతులు పడిపోను, మీ కాళ్ళు పడిపోను, మీ కళ్ళు పోను. నానా భాగ్యం, వాళ్ళు గుంటలు మాత్రమే చింపొదిలిసారా నానా. నువ్వు ఇప్పుడు ఊరందరి ముందు దరుకొట్టి దండరే వేసి ఉన్న డైర్ కూడా ఊడదీసి పరువు మొత్తం తీసికమ్మరే. ఊరుకొని అన్నారే, నీకేం తెలీదు, పాఠాలు చెప్పే నీకు ఏ పార్టీ వదులుకుంటే కొల్లబోడుతారు కదరా నాన్న. నిన్న మొన్నటి దాకా బంగిన పిల్లలాగా ఉండే చోడు చీకేసిన రసల్లా చేస్తారు కదరా నాన్న నిన్ను. ఇంత కరుణమయుడు మీద ఇంత కరుణ కూడా చూపించలేదు యదవులు. ఎవడు బాబు ఆ కరుణమయుడు? చలికాలంలో చలితో వణికిపోతున్న వాళ్ళకి తడి దోపటించి కప్పుకోమని రకం ఆడు కరుణమయుడు. నానా భాగ్యం, ఆ వాకిట్లో వాగుడు ఆపేసి వంటింట్లోకి వచ్చిరా నానా. నీకు వాళ్ళకి జనాలు అందరూ నేను పోయానేమో అనుకుంటారా? నన్ను కొట్టినోళ్ళు ఏ చేతపడి చేసిన నిమ్మకాయలు మిరపకాయలు తొక్కి మంచం పడిపోతారులే. నువ్వు లోపలికి వచ్చి చెప్తానే. నువ్వు ఉంటరా నాన్న? ఏమండి, ఏమైంది? రాత్రేమో రయ్యమంటూ బయటకు వెళ్ళిపోయాడు, పొద్దున్నేమో వచ్చి ఇంట్లో పడిపోయాడు. కాటికొండలకు కన్నాళ్ళు ఎట్టినట్టు ఒళ్ళంతా పిన్నిసలతో గుచ్చేశారు, ఒళ్ళంతా బెల్లం రాసి చెప్పుకోలేని చోట్లల్లా కంచెంలో వదిలేశారంట గదవులు. దయ లేకుండా ఒళ్ళంతా దోలుకుంటాక రాశారంట. ఎరుడు పురాణంలో శిక్షలన్నీ గుర్తుపెట్టుకుని మరీ గుద్దీశారు కదా నాన్న. రే, వాళ్ళు చేసినప్పుడు కన్నా నువ్వు ఇది లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ బాధగా ఉందిరా నానా. ఒరే మహేష్, అంటే మనకి రాత్రి దొరికింది. ఇంకేవడాడే. ఒరే, మనం అంత చేస్తుంటే అమ్మారయ్యన ఆవులెంత తీసినా గుర్తుపెట్టేవాళ్ళం కదరా వన్య మాస్టర్ ని. మరి ఏ ప్రొఫెషన్ లో దూరితే ఆ ప్రొఫెషన్ లో అంత డెడికేషన్ చూపించేస్తాడేట్రా. పదండ్రా, ఆడి తెంపిన కాయలన్నీ మనం దొబ్బాం, తలో కాయిచ్చి టేక్ కేర్ అని చెప్పి వచ్చేద్దాం. మేడం గారు కొంచెం సైడ్లు ఎగుతారా? చూడండి నాన్న, మీ సార్ని ఎలా చేస్తారు? చూడడానికి వెళ్తున్నాం మేడం గారు. చేసిందంతా చేసి ఇప్పుడు పరామర్శించడానికి వస్తున్నారు నాన్న. టైం వచ్చినప్పుడు మీ పని చేస్తున్నా. మరి సార్, తోలుకుంటాకు రాసిన చోట పేడ రాసుకోండి సార్. ఇట్ స్మెల్స్ ఏ బెటర్ బట్ యు ఫీల్ సో బెటర్. టైం రానిరా నాన్న, నీ పేడ నీకు రాసేస్తాను. వాపు వచ్చిన చోట తాపరం పెట్టించుకోండి సార్, తగ్గిపోద్ది. నీకు అప్పడం వేరా నాన్న. కొంచెం ఫ్యాన్ స్పీడ్ పెట్టుకోండి సార్, కండసేములు కరిసిన చోట గాలి తగిలితే బాగుంటది. నిన్ను గాల్లో ఎగరేస్తుంటారు నాన్న. పిన్నీస్ కొత్తదే సార్, సెప్టిక్ ఏం అవ్వదులేండి. నేను లేకసాక నీ బుర్ర సెప్టిక్ ట్యాంకర్ నాన్న. గుత్తులు గలగల్లాడించి కాయలు చేతులు పెట్టి వెళ్ళిపోతారా? చెప్తానమ్మరే మీ పని. మాస్టర్ గారు ఏం చేశారో చెప్పండి. ఈ పాఠాలు చెప్పే మాస్టర్ కి ఈవిడింట్లో వాతలు పెడతా తెలుసా? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మరేటనుకున్నారండి, వాతలు చూపిస్తూ నా దగ్గర మొరబెట్టుకునేవాడు. ఏంటి? అవునండి, నా దగ్గర ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందని బాధపడేవాడు. జ్వరం వస్తే అమ్మలా చూసుకుంటది, కానీ కోపం వస్తే మాత్రం జ్వరం వచ్చేలా కొట్టేదట. అయ్యన్నీ కాదండి, మాస్టర్ గారు ఒకసారి ఇంటికి వెళ్తే నోటికి ప్లాష్ అన్నాడండి. ఏరా నాన్న, బయట నా గురించి ఇలా ప్రచారం చేస్తున్నావా? లేదరా భాగ్యం, మూకీ డ్రామాకి స్పైసీ సబ్ టైటిల్స్ యాడ్ చేస్తారు. నేనేం చెప్పలేదురా నాన్న, నిన్న నాకు ఇచ్చిన మీ నాన్న మీద ఉంటాం. మరి రే, ఎవడరాడు మా భాగ్యం గురించి బేడగా మాట్లాడింది, బాక్సులు బత్తలైపోతాయి. మరి భాగ్యం పద, మనం లోపలికి వెళ్ళి ఉగాది పచ్చడి చేసుకుందా. ఉగాది పచ్చడి కాదు నాన్న, రే నీకు ఈరోజు వన్నే పచ్చడే పద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.